నమస్తే సార్, మీ పేరండి? రాజేష్. నా పేరు రాజేష్ గారు. మరి 2024లో అయితే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు. మరి రాబోయే ఎలక్షన్స్లో అసలు చంద్రబాబు నాయుడు గారు గెలవగలరని మీరు అనుకుంటున్నారా? 100% 100కి 200% చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు. ఓకే సార్, ఇప్పుడు జగన్ గారి పరిపాలన 3.5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు. అసలు ఏపీ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటారు ఇక్కడ? ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే దోచుకో దాచుకో బాధుడే బాధుడు. ప్రతి ఒక్కటే ఇసుక మీద దోచుకోవటం, మట్టి మీద దోచుకోవటం. గ్యాస్ రేట్ ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎంత ఉన్నాయండి? పూర్వం ఎంత ఉంది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎంత ఉంది? 450 రూపాయలు గ్యాస్, ఈరోజు 1150 రూపాయలు. ప్రతి దాని మీద బాధుడే బాధుడు. ప్రతి ఒక్క దాని మీద ప్రజల మీద పన్ను భారం మోపుతున్నాడు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ రకంగా ఈసారి 2024లో జగన్ వస్తాడు? రాడు. ఎందుకంటే జనాల్లో వ్యతిరేకత ఎక్కువైంది. ఇప్పుడు ప్రజలకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో పథకాలు ఉచితాల రూపంలో ఎక్కువగా ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఉచిత పథకాలు ఏముందండి? పూర్వం చంద్రబాబు నాయుడు హయాంలో పథకాలు ఉన్నాయి కదా, ఆ రోజు ఉన్న పథకాలే, వాటిని మార్చి ఇస్తున్నాడు అంతే. దీంట్లో కొత్తగా ఇచ్చేదే అతను ఇచ్చేదేమి లేదు, అవి మార్చేస్తున్నాడు ఇతను. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకులు కానీ ఇలాంటివి ఎలా ఉన్నాయి ఇప్పుడు? నిత్యావసర సరుకులు ఈ రోజున నిత్యావసర సరుకులు గ్యాస్ రేటు పెరిగింది. నిత్యావసర నూనె రేటు 80 రూపాయలు ఉన్న నూనె రేటు ఈ రోజున 250 ఉంది నూనె రేటు. ప్రతి ఒక్కటి పప్పు ఉప్పు చింతపండు మొత్తం అన్ని రేట్లు సగానికి సగం రేట్లు పెంచేసి నువ్వు ఉచిత పథకాలు ఇస్తే ఏముందండి? జనాల దగ్గర దోచుకొని నువ్వు జనాలకే ఇస్తున్నావు. నువ్వు ఇచ్చేది కొత్తగా ఏం లేదు. నువ్వు 100 రూపాయలు దొబ్బుతున్నావు, 10 రూపాయలు జనాలకు పడేస్తావు, ముష్టి పడేస్తున్నావు, మిగతా 90 రూపాయలు నీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఒక యాక్చువల్గా ఇప్పుడు తిరగడానికి రవాణా సదుపాయాలకు మంచి రోడ్లు కావాలి, ఒక పోలవరం అంటే వాటర్ కావాలి, రాజధాని ప్రాంతం అనేది అభివృద్ధి చెందాలి. ఇప్పుడు అమరావతి ఆగిపోయింది, పోలవరం నత్తనడక నడుస్తుంది, రోడ్లు కూడా చాలా చోట్ల పాడైపోయిన ప్రజలే చెప్తూ ఉన్నారు. వీటిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇవి ఇలా పాడై ఇలా ఉండడానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? రోడ్లు అనేవి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎక్కడైనా సరే, తెలంగాణ వెళ్ళు, పక్క రాష్ట్రాలు ఏదైనా సరే, తమిళనాడు వెళ్ళినా, తెలంగాణ వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, ప్రతి రాష్ట్రంలో రోడ్లు బాగున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మరీ అధ్వానం అయిపోయినాయి. రోడ్లు లేవు, జనాలు. మరి నా చిన్న ప్రశ్న అండి, చిన్న ప్రశ్న అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమండి, నువ్వు రోడ్లు అయినప్పుడు మా దగ్గర రోడ్ ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నావు? రోడ్ ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నావు? నువ్వు చేతగాని ముఖ్యమంత్రివి, నీ వల్ల ఏది కాదు. ఇప్పుడు పొత్తులు పెట్టుకుంటారని వార్తలు వస్తూ ఉన్నాయి. టీడీపీ వాళ్ళు జనసేనతో ఒక సైడు, బీజేపీతో ఒక సైడు పొత్తులు అని చెప్పి మాటలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి పొత్తులు అవసరం అంటారా? 2024 ఎలక్షన్స్కి చంద్రబాబు నాయుడు గారికి పొత్తు లేకపోయినా తన్నుగుండు చేస్తాడు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. 100కి 200% చంద్రబాబు నాయుడు గారు 2024లో 100కి 200% అతనే సీఎం అవుతాడు. థ్యాంక్ యూ.